హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ వరల్డ్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం బయాలజీ టాపిక్స్ సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇది హ్యూమన్స్కి సంబంధించినటువంటిది, ప్లస్ హ్యూమన్ బాడీలో ఏ విధంగా జరుగుతుంది, ఏ డిసీజెస్ ఏ విధంగా వస్తాయి, దాని గురించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, బొటులిజం దేని వల్ల కలుగుతుంది? అసలు బొటులిజం అంటే ఏంటి అంటే, అది ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చేటువంటి ఒక కండిషన్. అది దేని ద్వారా జరుగుతుంది అంటే, బ్యాక్టీరియా ద్వారా ఈ బొటులిజం అనేది ఆ కండిషన్కి దారితీయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది? ఒక సంవత్సరంలోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కలిగేటువంటి డయేరియా వ్యాధి కారక వైరస్ అంటే ఏది అంటే, ఆన్సర్ 3, రోటా వైరస్. రోటా వైరస్ వల్ల ఏడాదిలోపు పిల్లలకి డయేరియా అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్న దేశం ఏది? ఆన్సర్ 4, దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాలో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. నెక్స్ట్ 5, క్షయవ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 2, రాబర్ట్ కోచ్. నెక్స్ట్ 5th వన్, కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది? అనగా భారత్. భారత్లో కలరా అనేటువంటి డిసీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడం జరిగింది. నెక్స్ట్ 6th వన్, స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ ఏది? స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ ఏది అనగా, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. 6th వన్ ఆన్సర్ 3, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ద్వారా స్త్రీలలో తరచుగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ 7th వన్, క్రింది వాటిలో ఏ వ్యాధి దోమకాటు వల్ల సంక్రమించదు? అతినిద్ర వ్యాధి. అతినిద్ర వ్యాధి అనేటువంటిది దోమకాటు వలన సంక్రమించదు అని. నెక్స్ట్ 8th చూసినట్లయితే, మలేరియా నిర్మూలన వ్యాప్తిని అరికట్టడానికి కింది వాటిలో ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు? క్లోరోక్విన్. క్లోరోక్విన్ అనే కెమికల్ని యూజ్ చేసి మలేరియాని ఎరాడికేట్ చేయడానికి ట్రై చేస్తున్నారని. తర్వాత, స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్, H1N1 అనేటువంటి వైరస్ స్వైన్ ఫ్లూ వ్యాధికి కారకం. నెక్స్ట్ 10th వన్ చూసినట్లయితే, బ్రాంకైటిస్ ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది, లేదా బ్రాంకైటిస్ అనేది ఏ అవయవానికి వస్తుంది అంటే, ఊపిరితిత్తులకు ఈ బ్రాంకైటిస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టాప్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. దీని తర్వాత వీడియో అనేది నెక్స్ట్ పబ్లిష్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకోండి. తర్వాత ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.